ఎంత పని చేశాం అక్క వచ్చినావా ఇంకా వస్తాయని నేను చూస్తానా నిమ్మలంగ ఒక్కసారి కూడా కాలేజీ పోనియర్ నన్ను ఏనాక గట్ల మాట్లాడుతున్నావు ఏనాడన్నా నేను బస్సు ఎక్కి ఎక్కుంటా నువ్వు కాలేజీ పోయినావా ఎన్నడ్రా నన్ను ఒక్కదాన్ని పంపించింది ఎప్పుడు నా తోకేం దా పక్కకు వచ్చి నిల్చో బస్ వచ్చేదాక అంత మంచిది అయినా ఎందుకురా నా మీద అంత డౌట్ మీకు డౌట్ కాదక్క భయం నువ్వు అంటే ప్రేమ కదక్క మీ భయానికి నేను బలైతున్నా ఏదో మర్చిపోయి చెప్పకుండా వచ్చిన దానికి ఉరికొచ్చండి ఇక్కడ ఎత్తిపోయినట్టు గట్ల కాదక్క నిన్ను బాధ్యతగా బస్ ఎక్కియడం నా బాధ్యతక్క ఓ బాధ్యత చాలుగా నా పీయ నూట యాభై రూపాయలు అద్దం ఇప్పుడు ఇచ్చిపోయిందేమో అక్క ఇడు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతాడే అక్క ఏమోరా రెండు సంవత్సరాల నుంచి ఓయన వెనక పడతాడు తిరిగి తిరిగి అని బండారిపోతాను అని పెట్రోల్ అయిపోతుంది కానీ మనం మాత్రం పడం మన స్టైలే వేరు అంతే అక్క మనం ఎవరి పడదు మన రేంజే వేరు అంతేరా మనం అంటే మినిమం ఉంటుంది అంతే అక్క కుక్కతొక్కకు రౌతు పడితే సక్క అవుతుందా ఆ రౌతు ఇప్పగానే మళ్ళీ ఒంకర అవుతుంది ఈడు కాస్త ఉంటాడే సరే సరే నీకు ఆటో వస్తుంది అక్క సరే అబ్బో నువ్వు ఎక్కగానే పోతా నేను సరే దిగి ముందు రోజు నీ గురించి రా వచ్చేది రోజు బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కించేది నీ గురించి రా మక్కని ఏదో ఒకరు దొరకపోతావా నేను గిమ్మ గిమ్మ గుద్దకపోతావా వాడు ఉన్నది పావుకిలు అంతా కానీ మా ప్రేమకు పదిసార్లు అడ్డం వస్తాడు రేయ్ నువ్వు నాకు దొరకపోతావా పో ఏమో అంటున్నావు బస్సు దొరకలేదా ఇంకా నేను కూడా బండి బస్ స్టాప్లో పెట్టి వస్తున్నా డ్యూటీకి అది మళ్ళా అట్లుండాలి బండి తీస్తే గానీ ఇంకా ఊళ్ళో దిగపోయిన హరిత ఊరవతలు ఎంత తినో ఊళ్ళో దిగుతా అందరు చూస్తారా ఊరవతలు దిగినా ఎంతసేపు రానీకి హరిత మీ తమ్మునికి ఏం పని ఉండదా ఊకే నీ తోక పట్టుకొని తిరుగుతాడు నువ్వు నా వెనక తిరిగినా రోజులు మా తమ్ముడు నా వెనక తిరుగుతాడు కానీ జల్ది బండి దిగి కాలేజ్ టైం అవుతా వెళ్ళగా నూట యాభై రూపాయలు హరిత అందుకే ఆపిన దిగరిత ఎందుకు దిగరా హరిత ఒకసారి బా
అబ్బారిత ఇలా కాలేజీ పోకరిత సినిమా కూడా కాలేజీ ఒక రెండు రోజులు అవుతుంది ఇయాల కూడా పోపోతే ఇంటికి ప్రిన్సిపల్ ఫోన్ చేస్తాడు అంటే కాలేజీ పోపోతే కూడా ఇంటికి చేస్తారా చేయరా సరే ఎట్లా చేద్దాం మరి కాలేజీ కాడ దింపాలా కాలేజీ కాడ దింపాలా కాలేజీ కాడ బస్సన అవుతున్నారు ఇత కాదరిత ఇంకెన్ని రోజులకి ఇలా భయపడాలి చెప్పు ఊకే మీ తమ్ముడు వచ్చి బస్ స్టాప్ కాడ ఎక్కిస్తాడు నేనేమో తెలవని లెక్క నేను అవతల చెప్పుకుంటే నేను ఎక్కువాలి మళ్ళీ మధ్యలో వచ్చి ఎక్కిస్తాను ఇంకెన్ని రోజులు అయితే మా వాళ్ళని అడుగు మరి ఏమని ఏమని అడుగుతావు హరితను పెళ్లి చేసుకుంటా అని అడుగు అబ్బో మనకు అవన్నీ ఊరయ్యి భయం అవుతుంది అట్లా అంటే ఎట్లా రిత ఎందుకు లవ్ చేస్తున్నట్టు ఇంకెన్ని రోజుల దాకా చెప్పకుండా ఉంటావు టైం వస్తుంది కదా ఆ టైం చెప్తాం సరే ఇప్పుడు ఏమంటావు సినిమా పోదామా వద్దా రాను సరే రెండు సంవత్సరాలు చూస్తున్నా ఏ రోజు నేను అడిగినప్పుడు రాలేదు నీకు కావాలనిపించినప్పుడు మాత్రం రయ్యు వేసుకొని పోతావు నన్ను సరే దా ఇక నేను దించి టిమోకాన పోతా ఎక్కిగా మా నవ్వు ఇంకా గేడు తినట్టురుగా సరే కానీ హరిత మరి రేపన్నా పోదామా సినిమాకి ఏంది పోయేది రేపు నేను గుడికి పోవాలి నువ్వు కూడా రా నేనా గుడికి మీ తమ్ముడు వస్తాడా ఆ వస్తాడు నేను రానైతే ఏం కాదు నేను కవర్ చేసుకుంటా నువ్వు రా మీ అమ్మ నాయన రారు మేము ఇద్దరమే పోయిగా సరే మరి బాయ్ బాయ్ టాటా మంచిగా చదువుకో ₹5 ₹5 అందుకానికి ₹5 ఇచ్చి ఊరుకొచ్చినా సరే సరే అదా ఏదో ఒకటి అని అక్క ఇగో నువ్వు కొబ్బరికాయ కొట్టుకో ఆడ కుర్కుర ప్యాకెట్ ఉన్నాయి నేను కొనుక్కొచ్చుకుంటా అరే ఆగురా దర్శనం చేసుకుందాం నువ్వు వచ్చేదాక నేను ఇక్కడనే ఉంటా జల్దీ రా మరి ఇది రానే వచ్చిండు మా తమ్ముడు వస్తే ఎట్లా ఇప్పుడు వీడేడున్నాడు అగో ఈ పోరకతే ఉంది ఇలా తమ్ముడు తీసుకొస్తా అని చెప్పింది వాళ్ళేడు ఇదే సందు ఈయనేంది ఇటే వస్తున్నాడు అయ్యో మా తమ్ముడు చెప్తే ఎట్లా అబ్బారిత నాతో ఎందుకు అవద్దని చెప్పి మీ తమ్ముడిని తీసుకొస్తున్నానే ఓ పిచ్చోడా వాడు వచ్చిండు షాప్ కు వెళ్ళిండు వచ్చిండా వాడు చూస్తే నా పని అవుతుంది కానీ మరి ఎటు పోవాలి దర్శనం చేసుకుందాం నేను రాను నేను ఏమో ఉంటాను వే దర్శనం చేసుకుంటావు ఏదో చావు నా గండానికి మోపాను నువ్వు చూస్తా చూస్తా ఆ తెల్లంగం మీద నాకు డౌట్ వస్తుంది అయినా గుడి గుడి చుట్టూ తిరిగి ఇంతకం చెప్పవాలిగా ఎన్నో ఉంటాయి ఎంతసేపు అయితే ఉండాలా పోవాలా అగో మా తమ్ముని కవర్ చేయొద్దా
వాడిని కవర్ చేసుడు కాదు వాడిని కవర్ లేసి చెప్తా నేను అయ్యే బయ్ కాల్చలేదు బయట కలిసి అయిపోతున్నాయి ఎందుకు రమ్మని తిరిగినాను ఆఫీస్ పోకుండా వచ్చినా చెప్పు పుట్టినా కొబ్బరికాయ తినపోయావు ఇక తర్వాత నేను నువ్వు వచ్చినావన్న టెన్షన్లు ఉంటే నేను కొబ్బరికాయ తిన్నా మొత్తానికి ఏమంటావు లాస్ట్ ఏ అట్లా ఆధారిత నువ్వు ఇప్పుడు చదువునే పడుతుంది నేనా ఇంకా సరిగా సంపాదించలే మా అంటే మొన్న మొన్న జుడ్జుడు ఎక్కి ఇంకేడా జరా అడుగుతుంది ఎరా ఊకే పెళ్లి పెళ్ళని తొందర పెడతావు చదువుకోరా ఒక కురుకుర ప్యాకెట్ అయిపోయింది ఇంకా వస్తలేదు మా అక్క ఎన్ని కొబ్బరికాయలు కొడుతుంది ఏంది చూసే వస్తా హరిత హరిత బయటికి రా హరిత 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 చెప్పరి ఏందో ఏ మా ఊరే అని మాట్లాడడానికి వచ్చినా అది గుడికొచ్చిరా మీరు కూడా మస్త్ కవరి చేస్తురుపో మా అక్కనే మహానాటి నువ్వేమో నాటరాజు ఇప్పుడాకనేమో హరిదా హరిదా అని చేతులు పట్టుకుని మాట్లాడుతురుగా ఇప్పుడే మస్త్ కవరి చేస్తురుగా మేము యాక్టింగ్ చేస్తురుపో ఇద్దరు అరే బుడ్డోడా నేను నిజంగానే గుడికొచ్చినరా అవా మీకు నాకేం సంబంధం లేదు నేను పోతున్నా దర్శనం చేసుకున్నా అంతనే కలిసిండు ఎటొచ్చిన హరిత అని అంటే మాట్లాడుతున్నాడు అంతే మస్తు మాట్లాడుతురు పో ఇంకే వెనక నీ పని చెప్తా ఏం చెప్తావు అబ్బ వీడియో గీత పడి గీత గట్టిగా ఫీల్ చేసిన తిని కాదు ఎంతసేపు వెయిట్ చేయాలి నీ గురించి దాదాపు సూర్యుడు గాడినప్పుడు వచ్చినా ఇవి ఆడాక వేయడు నీకంటే బండి ఉంది కాబట్టి అయ్యారా ఊరికొచ్చినా మరి నాకు ఆటో ఎక్కి రావాలి కనీసం నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది దాన్ని ఎక్కించుకొద్దామని పడు నష్టం ఏముంది నువ్వు ఏమో బండి మీద వస్తా నేనే ఆటోకి రావాలా హరిత నువ్వు నాకు ఫోన్ చేసి ఏం చెప్పినావు హరిత అనిల్ కలవాలనిపిస్తుంది ఒకసారి చెరువు కట్టకడికి రా అన్నావు అంతేగాని అనిల్ కలవాలనిపిస్తుంది మా ఇంటికి వచ్చి నన్ను ఎక్కించుకో అన్నావా అంటే నీకు చెప్పానా నేను నీకు తెలియదా నాకేమన్నా స్కూటీ గిట్ల ఉందా ఏంది కొని ఏమన్నా పోయినా మీ అయ్యను మీ తమ్ముడు నీ తోకెంబడ తిరుగుతాడు కదా అప్పుడు ఏ బాధ ఉండబోతుంది చేసుకునేది ఏందో చేసుకునేది ఏందో కానీ పెళ్ళి పిల్లని సావ కొడుతున్నావు హరిత మరి ప్రేమించడం ఎందుకు ప్రేమిస్తారు పెళ్లి చేసుకోవాలి ప్రేమ ప్రేమ అంటే గుర్తుకొచ్చింది హరిత ఐ లవ్ యు హరిత చాలతి వీటికి ఏం తక్కువ లేదు లవ్ యూ టు కోపం పోయిందా పోలే పువ్వు కష్టపడి తీసుకొచ్చిన కోపం పోవాలి ఎందుకు తెంపుకొని వచ్చిన కష్టపడి వస్తున్నా కాకపోతే మా ఇంటికాడ సెట్ అది సరే చెప్పు ఎందుకు రమ్మన్నా ఇంత అర్జెంటుగా ఏంలా నేను చూడకపోతే అదో మొన్న గుడికాడ చూసి ఏ మళ్ళీ చూడద్దా ఏ అట్లా కాదు మా ఈడున్నారు వీళ్ళ గురించి 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన ఇప్పుడు ఎత్తిల సంగతి సరే చూడబుద్ధి అయినప్పుడు రావడంలో తప్పలేదు కానీ తినొచ్చిన హరిత అయ్యో సారు నేను తినే వచ్చిన నేను ఏం తినిపించమా కానీ అబ్బా నేను రానైతే వచ్చినా కానీ అనేది నాకెందుకో భయం అవుతుంది భయమా భయం ఎందుకు వీడు ఎవరు ఉండరు మళ్ళీ మా తమ్ముడు వస్తాడు కావచ్చు అని నేను రెడీ అయ్యేటప్పుడు అంత దొంగ దొంగ చూసిండు ఏడికి పోతున్నాను మీవంతా కష్టమే ఉంది హరిత అయినా మీ ఊరా 12 కిలోమీటర్లా 13 కిలోమీటర్ అవతల ఉంది మా ఇక్కడికి రావాలంటే మళ్ళీ ఉట్టాలి వాంతో ఏమైతుంది అంతే అంటామా చూద్దాం చెప్పు ఇంకా నువ్వే చెప్పాలి
నా దగ్గర ఏమున్నాయి? ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి తప్ప భయమేగా బతుకుడా అర్థం అవుతలే నాకు. ఇక ఏదైతే అయితే కదా, రేపు నా సినిమాకి పోదామా వద్దా? సినిమా ఎక్కడిది? రేపు మాపు నీ కన్ను నీలి సముద్రం ఉప్పెన సినిమా రిలీజ్ అవుతుంది, మంచిగా పోదాం. మొన్న అడిగితే రానంటివి, నిన్న అడిగితే గుడంటివి, ఇలా చక్కగా చెరువు గట్టి మీద తీసుకొస్తుంది. ఏంది పరిస్థితి? ఊకే సినిమాలు షికార్లేనా? ఇక జాబ్ చేయవు, నీ చదువుకో, రెండు వద్దు. నువ్వు చదువుకో, నేను జాబ్ చేస్తూనే ఉన్నా, కాకపోతే అప్పుడప్పుడు లీవ్లు పెడుతున్నా అంతేగా. అప్పుడప్పుడు రోజు పెడుతున్నా. రోజు ఎక్కడిది, అప్పుడప్పుడు అంతే, అది కూడా నీ గురించేనా? చూస్తా చూస్తా, నువ్వు చదువుకునే చూస్తా, అడి అడి జాబ్ చేసే చూస్తా. హరిత నీ తోక పట్టుకుని వచ్చు, ఇంకేముంది? ఇక హరిత వీడికి భయపడలేదు, వీడు రాని నాలుగు ఉద్యోగం బుడ్డోడ వస్తున్నాయిగా. నువ్వు ఏడికి పోతే ఆడికే మా తోకేమడు వస్తావు. హరిత చెరువులో పుడుబొంగ కన్నా మీ తమ్ముడే నాయం. ఆ పుడుబొంగ గాడ మునిగి గీడ వెళ్తుండొచ్చు, కానీ వీడు ఎన్నో మీ ఇంటికాడ మునిగి మనం ఉన్న దగ్గర వెళ్తాడు. హరిత ఎందుకంటే నాకెట్లాడు అంతేనా మా తమ్ముడు? అరే ఏందా నీ బాధ? అసలు నీ బాధ ఏంది? ఒక్క ఇంకా మాట్లాడుతుంటే ఆన్ పక్కన నిలబడి నడు వీడు, ఊళ్ళో నా ఇద్దరు తీసుకోట్టు నువ్వు పో, మళ్ళీ గడిపోతుంది. అరే చూసినవారా, పిల్వంగా నీ పక్కకి ఎందుకు వస్తలేదురా? మీ అక్క నేను ప్రేమించుకుంటున్నావురా. ఇంత కథ ఉందా? ఇలా కథ ఏముందిరా? అయితే నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎందుకు తిరుగుతున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు తిరుగుతున్నావు? ప్రేమించుకుంటాం కాబట్టి తిరుగుతున్నాం. చాలా తప్పేముందిరా? నువ్వే చెప్పే కానీ మేము ఏడా ప్రశాంతంగా ఉండనియకుండా బల్లెంకి లేక మా చుట్టూ తిరుగుతా ఉంటాం. అబ్బా మీరు గింత పని చేసిరా అక్క, ఈయన అనేది నిజమేనా? తమ్ముడు మేమిద్దరం 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటాను, ఈయన రోజు బస్ స్టాండ్కి వచ్చేది నా కోసమే. ఆహా నువ్వు ఇంటికి అయితే రా. ఇక అరే ఎందుకు రా తొందర పడతావు? నీకు నీ అయ్యలకి తొందర ఎక్కువనే ఉందిరా. అరే పిచ్చోడా, నేను మీ అక్క 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. అయితే మరి ఇప్పుడు నీకేం తెలుసురా ప్రేమ విలువ? మేము మంచిగా పెళ్లి చేసుకుంటాము, నేను జాబ్ చేస్తున్నా, ఏం కావాలా నీకు ఇంకా? అయితే మా అయ్య చెప్తావు. నువ్వేంద్రా మీ అయ్య చెప్పేది, నేనే చెప్తావు కొన్ని రోజులైనా కాగరాదు. ఇగో నా కడుపు ఉబ్బింది, నేను మా అయ్య చెప్పినాకనే లెక్క, నేను ఎవ్వరు మాట్లాడను. నా కడుపు ఉబ్బింది, నేను ఎవ్వరు మాట్లాడినా? ఊర్లో నాకు మంచి పేరు ఉంది, నేను ఎవ్వరు మాటినా? మా ఇంటికి రా, నువ్వే మాట్లాడు, వాడు మాట్లాడకంటే ముందే. నేను మీ ఇంటికి వస్తే మీ అయ్యి ఊరుకుంటాడా? అబ్బా ఏదో చెయ్యి, వాడు ఎట్లాగో చెప్తాడు కదా. వీడు నా గండానికి ఇట్లా మోపాయి. సరే నువ్వు నిమ్మలంగా ఇంటికి అయితే పో, మీ అయ్య ఏమైనా అటు ఇటు అంటే నాకు ఫోన్ చేసి వచ్చి మాట్లాడతా. నాకు ఎందుకో భయం అవుతుంది. ఇక భయపడాలి తప్పదు, ఇక వచ్చి మాట్లాడుతుందా? నేనేమని అంటే ఫోన్ చేయాలి, వస్తా నేను. దాని దింపుతావు మరి అంతే, వానికన్నా ముందు మీ ఇంటికాడు వెళ్ళాడు. బాగా టెన్షన్ అవుతుంది. ఏమే అనిత, బుజ్జి ఏమో 4 గంటలకు పోయా, పిల్లాడేమో 4:30 ఏడుకు పోయినంటావు? ఏమున్నాయ్యా నాకు కూడా అర్థం అవుతుంది, ఎటు వేళ్ళు ఏమో. ఒకసారి ఫోన్ అన్నయ్యా రాదయ్యా. ఫోన్ చేసిన అప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మరి ఎటు వేళ్ళు అంటావు వీళ్ళు? ఉన్నవాయే నాయన, నా కడుపు అంత తుబ్బింది, ఇజ్జత అంతా పోయింది ఊళ్ళే. రేపటి నుంచి ఊళ్ళో ఎట్లా తిరగాలనే ఏమో, రేపటి నుంచి ఊళ్ళో తిరగమే నాయన. ఏమైంది బిడ్డ? ఏమైంది అంత ఉత్తది ఆయన నాయన? ఏమైంది కొడుక? ఏమైంది ఏం చెప్పినా వేస్టే, అరిత ఆడబిడ్డ ఏడికి పోయినావు? కొన్ని టైం ఎంత అయింది? 8 అవుతుంది, ఇవ్వరాక నీకు ఏం పని బయట? గట్లా గట్లా అడుగు నాయన, చెప్పు నాయన అడుగుతుందిగా, ఇప్పటిదాకా ఏడి పోయినావు చెప్పు, లేకపోతే నేను చెప్పాలా?
నాయనా నీకు ఎప్పటి నుంచో ఒక ముచ్చట ఇద్దాం అనుకున్నా కానీ చెప్దాం అంటే మస్తు భయం అవుతుంది హరిత నువ్వేం చెప్తావు నాకు అన్ని ఎరిగే తమ్ముడు అన్ని విషయాలు చెప్పిండు కాలేజీ లేదు ఏం లేదు రేపటి నుంచి సప్లై ఇట్లా కూర్చో నాయనా ముందు నేను చెప్పేది విన్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఉండమంటావా పొమ్మంటావా ఆ తర్వాత నీ ఇష్టం నాయనా అవేం చెప్తావో మనకి ఇద్దరు మాకే తెలుసు అలా ఏం చెప్పినా మనది వినేది ఏం లేదు బాగురావుతా అనిల్ గల్లెడా గాలి ముచ్చటనే చెప్తుంది రెండు సంవత్సరాల నుంచి ఇంకా బస్ స్టాప్ కాడుకొస్తుంటే నేను గింత పని అయితే అనుకోలేదు నాయనా అది వేయింది నిన్న ఆ గుడికాడి వినమే కొబ్బరికాయ కొట్టురా అక్క అని దర్శనం చేసుకుని రా అక్క అని నేను అలా చిప్స్ ప్యాకెట్ తిని కూడా కూర్చున్నా ఇంకా వస్తలేదు ఇంకా వస్తలేదు అనిపోయి గుడికి కూస్తారికి ఇద్దరు ముచ్చట పెట్టుకుంటూ ఉన్నారు అది చూసినా పోనీ అని అప్పుడే కూకున్నా ఇలా తయారైతుంది ఇలా తయారైతుంటే ఎటు వస్తుందో అని చూసినా అనుమానం వచ్చి ఇంకా వినా నాయన పేసారికి చెరుకట్ట మీద ముచ్చట పెడతారు ముచ్చట పెడుతుంటే నేనేం చేసిన పెట్టురా అని చెప్పేసి నీ చెప్పామని వచ్చిన నాయన గిది కదా నాయన నువ్వు వాడు చెప్పేది ఏమి నాకు అనిల్ చాలా మంచోడు మేము రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం సిన్సియర్గా లవ్ చేస్తున్నాం పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం మొన్ననే జాబ్లో జాయిన్ అయ్యాడు నా చదువు అయిపోయినాక మిమ్మల్ని నచ్చ అడుగుదాం అనుకున్నాడు అంతలోపే వీడు చూసి మీకు చెప్పాడు సరే పిలిపి పొంజేసి పిలిపి గారి కాదా రమన్ ఆగో పిలిపి అన్నా ఇప్పుడా రేపొద్దున్నా ఇప్పుడే పిలిపి ఇప్పుడు బుంగగాడు అన్నం తప్పని చేసినట్టు భయం అవుతుంది ఈ పోరేమో ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నది పెళ్ళి గురించి అదనే రాదు పెళ్లి చేసుకుంటా కాదరితా దీనికి న్యాయమేనా మంచిగా నిమ్మలంగా ఇంటికి టీవీ కూడా చూస్తున్నా ఫోన్ చేసి పిలిపిస్తుంది మాట్లాడతారు అది అని కొట్టిపోయానికే కదా మీరు అందరూ అనుకోరు కదా చేసుకోకపోతే స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు ఒక్కనే పుల్ల పెట్టాను నేను మన కొత్త టవర్ లో ఆఫీస్ అమ్మడైతే అలా నేను ఆఫీస్ చేస్తున్నా ఇప్పుడే కొత్త కొత్తగా జాబ్ ఎక్కిన రెండు నెలలు అవుతుంది కొంచెం సెటిల్ అయిన తర్వాత వచ్చి మాట్లాడదాం అను గదే ముచ్చట లోపల ఎత్తుదామంటే మీరు నాకు చెప్పే గ్యాప్ ఇచ్చారా ఇష్టం నాడు కొట్టిరు బయట ఎత్తేసి ఇదే నా రీతా పద్ధతి ఇష్టం లేదు బయటనే ఇష్టం లేదని చెప్పొచ్చు సరే సరే నీ ముఖం చూసి ఒప్పుకుంటున్నా రెండు నెలలు ఆడదా నీ గుణం నాకు నచ్చింది అనుకో అప్పుడు ఆలోచన చేస్తాను మరి ముచ్చట ముందుగా లేదు సరిపోతుంది చూద్దాం హరిత గుడ్ నైట్ బాయ్ నడుగు రోబట్టి